బైబిల్లో స్త్రీలు వివేకము కలిగి జీవించాలని బైబిల్ మనకు బోధిస్తుంది. స్త్రీ వివేకము కలిగి ఉంటేనే, అనగా ఆలోచించగలిగినట్లయితేనే ఆమె తన జీవితంలో, తన వైవాహిక జీవితంలో, లేక తన జీవితము అనేటువంటి ప్రయాణంలో మంచి విషయాలను కలిగి ఉండడానికి ఆమెకు అవకాశం ఉంది. బైబిల్ మనకేం బోధిస్తుందంటే వివేకము కలిగినటువంటి స్త్రీల వలె ఉండాలి అని. స్త్రీ ఎప్పుడైతే వివేకాన్ని కోల్పోతుందో ఆమెను గురించి బైబిల్ ఏమని మాట్లాడుతుంది అనంటే, సామెతల గ్రంథం 11:22 ఒకసారి మనం చూద్దాం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అన్నాడు. వివేకము లేని సుందర స్త్రీ అంటే ఆమెకు ఆలోచన లేదు. ఆమె ఏ స్త్రీ అంటే ఆలోచించదేదిని ఆలోచించదు కనుక ఆమె దేనితో పోల్చబడిందంటే పంది ముక్కున బంగారు కమ్మి. అంటే బంగారు కమ్మి విలువైనదే, కానీ ఎక్కడుంది? పంది దగ్గర ఉంది. అది పందికి ఎక్కడుందంటే అది ముక్కు మీద ఉంది. ధరించింది ఎవరు ధరించారంటే ఆ బంగారు కమ్మిని పంది ధరించింది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ పంది ఎప్పుడైతే ఆ కమ్మిని ధరించిందో బంగారం కొన్న విలువ పడిపోయింది. ఎందుకంటే ధరించింది ఏది కనుక? పంది కనుక. దీని బట్టి మనకేమర్థం అవుతుందంటే వివేకము లేని సుందర స్త్రీ, ఆమె సౌందర్యవతి, అందగత్తి, చక్కనిది, కానీ ఏమి లేదు, వివేకం లేదు. అంటే ఆలోచన లేదు. ఏ విషయాన్ని ఆమె ఆలోచించదు, ఏ విషయాన్ని గురించి అవగాహన కలిగి ఉండదు. కానీ ఆమె ఎలాంటిదంటే సౌందర్యవతి, అందమైనది, రూపములో మంచి విధానంలో కలిగినటువంటిది. కనుక రూపం బాగుంది కానీ వివేకం లేదు. అందువల్ల బైబిల్ ఏం చెప్తుందంటే రూపవతి అయితే కుదరదు, ఆమెకి వివేకం కూడా కావాలి. అలా కాని పక్షంలో ఆమె అందము కలిగినటువంటి స్త్రీ అయినప్పటికీ, అందము కలిగినటువంటి స్త్రీగా ఉన్నప్పటికీ ఆమె దేనితో పోల్చబడిందంటే పంది ముక్కునున్న బంగారు కమ్మితో పోల్చబడింది. కనుక బంగారు కమ్మి పంది ముక్కునుంటే ఆ బంగారు కమ్మికి ఎంత విలువ ఉంటుందో వివేకము లేని సుందర స్త్రీ కూడా అదే విలువ ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే పంది ముక్కుకి బంగారు కమ్మి పెడితే బంగారానికి ఉన్న విలువ పోతాయి. అలాగే సుందరంగా ఉన్న స్త్రీ, సౌందర్యవతి అయినటువంటి స్త్రీ వివేకము కలిగి లేకపోతే ఆమె కూడా పంది ముక్కునున్న బంగారు కమ్మితో సమానం. అందుచేత స్త్రీలు అందముతో పాటు, సౌందర్యముతో పాటు వివేచించేవారై ఉండాలి, వివేకము కలిగిన వారై ఉండాలి, ప్రతిదాన్ని ఆలోచించి మాట్లాడేవారై ఉండాలి. అలా మాట్లాడినప్పుడు వారి జీవితంలో ఒక చక్కని గుర్తింపును పొందగలరు. అందముంటే సరిపోదు, సౌందర్యవైతులైతే సరిపోదు. వారికి అందము, సౌందర్యము, రూపముతో పాటు వివేకం కూడా ఉండాలి. అలాంటి స్త్రీల వలె, వివేకం కలిగినటువంటి స్త్రీల వలె, ఆలోచించే స్త్రీల వలె, ప్రతిదీ కూడా ఆలోచించి మాట్లాడే స్త్రీల వలె ఉంటే కుటుంబ వ్యవస్థలో ఒక మంచి విలువలు వరకు మరి కలిగి ఉండగలరని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.